అప్పుడు స్కూల్లో వాలీబాల్ ఆడేవాడట. తనకు వాలీబాల్ అంటే ఇష్టం. తర్వాత హైదరాబాద్లోని శ్రీ చైతన్య కాలేజీలో చదువుకున్నారు. 1999లో ప్రభాస్ బీటెక్ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత వైజాగ్లో సత్యానందం దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నారు. ప్రభాస్ని పెదనాన్న కృష్ణంరాజు గారికి అందరూ కూతుర్లే, కొడుకులు లేకపోవడంతో ప్రభాస్ని కన్న కొడుకులా చూసుకునేవారు. ఆయన తర్వాత ఫ్యామిలీ నుంచి వేరే ఎవరూ లేకపోవడంతో తన వారసునిగా సినీ ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ని పెద్ద హీరో చేయాలని చిన్నప్పుడే ఫిక్స్ అయ్యారట. ప్రభాస్ చిన్నప్పటి నుంచే హీరో చిరంజీవి సినిమాలు ఎక్కువగా చూసేవాడు. చిరంజీవి అంటే ప్రభాస్కి చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. పెద్దయ్యాక చిరంజీవిలా అవ్వాలని ఆయన సినిమాలు చూస్తూ అనుకునేవారట. 2000లో అశోక్ కుమార్ గారు ప్రొడ్యూసర్గా ఒక మంచి సినిమా తీయాలని దర్శకుడు జయంత్ పరంజీ గారితో ఒక సినిమా లవ్ స్టోరీ రెడీ చేయమని చెప్పారు. అయితే అప్పటికి నువ్వే కావాలి సినిమా విడుదలైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం దానితో అశోక్ కుమార్ గారు ఆ సినిమాని హీరో తరుణ్తో తీయాలని అనుకున్నారు. కానీ తరుణ్ వరుసగా వేరే సినిమాలు ఒప్పుకోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. తర్వాత ప్రభాస్ గురించి తెలుసుకున్న అశోక్ కుమార్ గారు ప్రభాస్ తండ్రిని మరియు కృష్ణంరాజును ఒప్పించి జయంత్ పరంజీ దర్శకత్వంలో ఈశ్వర్ సినిమా తీశారు. ఈ సినిమా 2002 నవంబర్ 11న విడుదల చేశారు. ఈ సినిమా రెబల్ ఫ్యాన్స్కి తప్ప వేరే వాళ్ళకి నచ్చలేదు.